హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా వంటిల్లు. ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ పప్పులుసు. చికెన్ పప్పులుసా అని అనుకుంటున్నారా? అవునండి, చికెన్ పప్పులుసే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఎటువంటి మ్యారినేషన్ అక్కర్లేదు, అలాగే మసాలాలు కూడా చాలా తక్కువగా పడతాయి. ఎప్పుడు తినే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇక ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో ఒక గంట పాటు నానబెట్టిన 150 గ్రాముల కందిపప్పును వేసి పప్పు మునిగే వరకు వాటర్ పోయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి. ఇలా ఒక విజిల్ వచ్చాక స్టీమ్ అంతా పోయి పప్పు ఇలా ఉడికింది. పప్పు మరీ పూర్తిగా ఉడకకుండా ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మెదపకుండా వాటర్తో సహా పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులో 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వీట్ అయ్యాక 4 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసి 10 సెకండ్లు వేపండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసి కలపండి. తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలపండి. వీటిని ఇలా కలుపుతూ 5-6 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి కలపండి. పసుపు వేసి ఇలా కలిపిన వెంటనే చికెన్ కూడా ఇందులో వేసి 1 నిమిషం పాటు బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చూడండి, చికెన్లో నీరంతా ఇలా బయటకు వచ్చింది. ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతుండడం వలన గిన్నె అడుగంటకుండా ఉంటుంది. చూడండి నీరంతా ఎలా ఎగిరిపోయిందో. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోండి. నేను ఇక్కడ కారం కొంచెం తగ్గించి వేస్తున్నా, కావాలంటే మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు. అలాగే సరిపడ ఉప్పు వేసి 1 నిమిషం పాటు కలపండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పప్పును వాటర్తో సహా వేసి కలపండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా 5 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఉడికితే ఈ వాటర్ సరిపోతుంది. ఒకవేళ చికెన్ ఉడకకపోతే మరికొన్ని వాటర్ పోసి ఉడికించండి. ఇలా చికెన్ పూర్తిగా ఉడికాక 1 పెద్ద నిమ్మకాయ ఎంత చింతపండు నుండి తీసిన రసం వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికాక ఇందులో 1 స్పూన్ గసగసాలు, 1/2 కొబ్బరితో చేసిన పేస్ట్ వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా 5 నిమిషాలు ఉడికాక ఇందులో చిన్న కట్ట కొత్తిమీర వేసి దింపేసేయండి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ పప్పులుసు రెడీ. ఎలా ఉంది, నచ్చిందా? ఈ డిఫరెంట్ చికెన్ కర్రీని మీరు కూడా ఈ సండేకి ట్రై చేస్తారో లేదో కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.